లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకుని విస్మయానికి గురయ్యానని కేటీఆర్ అన్నారు. నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేకపోయాను. ఆ అమ్మాయిని గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయి. గత ఏడాది వారి నాన్న సాయన్న చనిపోయారు. ఇప్పుడు ఈమె చనిపోవడం బాధాకరం. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నా. రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినా. అమ్మాయి నిజంగా కూడా లాస్యానందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ పవాడి కూడా ఉంది. నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి వాళ్ళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతాము. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం, నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ శోకాతత్వ సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని, వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా వారు కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రకమైన అవసరం వచ్చినా అందరం కూడా అండగా సోదరులాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ, కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు, వారికి కూడా ఈ మరణం తీరని లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ